हाई व्यूअर्स वेलकम टू स्वाति क्रिएशंस फ्रेंड्स कोई ब्लौज पेली वेडिंग अंडी डिजाइन शेयर चेसुकुंटा डिजाइन कांबिनेशन अंड कलर कांबिनेशन एला ना स्टाइल एला वर्क शेयर चूडी फर्स्ट वर की मंची मस्टर्ड येलो कांबिनेशन दीनों पिकॉक डिजाइन तीसुकुन्नान एंदुकंटे सारी पिकॉक सेम ऐस इट्लागे पिकॉक इट फ्लवर अनेदी अंदुकनी नेक की डिजाइन नेनु सेलेक्ट चेसुकुन्नान अट्लागे एल्बो हैंड अडिगारु अंडी एल्बो हैंड कुसरकेमो चूँ इला एल्बो हैंड की लांग पिकॉक चाल बेट दींट नैन चिटर यूज अंत लास्ट वीडियो कदा ड्रॉप शेप स्टोन कना गिटर अने मैं अप्लाई लुक बहुत चूँ इकड़ा पिंचे सर की मल्टी कलर कुंदनमे दींट वैट का गोल्ड का दींट मल्टी कलर स्टोन स्टोन यूज दीन वाल लुक बहुत असल लाइट कलर्स इंका ఈ మల్టీ కలర్ ఏందంటే కొంచెం లైటింగ్ కూడా షైనీగా ఉంటుంది ఎక్కువ పార్టీ వేర్ వేసుకుంటారు కాబట్టి కొన్ని కొన్ని చాయిస్ ఈ మల్టీ స్టోన్ తీసుకుంటే కూడా లుక్ అనేది బాగుంటుంది చూడండి రెండు పికాక్స్ ఎలా వచ్చాయో సారీ విత్ బ్లౌజ్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ అండి చక్కగా టొమాటో రెడ్ కి yellow బోర్డర్ బోర్డర్ లో కూడా పికాక్స్ వచ్చాయి ఈ సారీలో కూడా ఇట్లా పికాక్స్ ను ఒక బుట్టి ఒక లైన్ ఫ్లవర్స్ వచ్చాయి అందుకని ఈ డిజైన్ నేనే సెలెక్ట్ చేసి వేశాను कस्टमर को बच्चे लास्ट पिक्स ऐडान कावाना स्क्रीन षाटी कलर कांबिनेशन की अंड अगे दींट ब्लू अने लगना नैने रेर कुछ डिफरेंट उ ग्रीन अवने कोई कामन ऐडा ब्लू अने ये पिंक की ब्लू अच्छे न्यूगा उ कलर कांबिनेशन अच्छे नीन ब्लू अने याडा कस्टमर चपे याडा आईना ब्लू कलर वाल अंत एबेट अंत हेवी लाइट उठ डिजाइन लुक चाल बहुत कोई कोई मन को आलोचितुकोनी कलर कांबिनेशन मन तस्कटे डिजाइन इंका हाइलाइट अंत यह ऑरेंज मीद गोल्ड अने वे मिक्स नीसकोले अंड अगे गमन दींट पिकॉक की नैन ब्लौज कलर वैसा पिकॉक की ब्लू कलर वैसा मरी एक्व येलो वेसा డల్ అవుతుంది మరి ఎక్కువ బ్లూ వేసినా కూడా డల్ అవుతుంది కొంచెం అట్లా స్కిప్ చేసుకొని నేను కలర్ అనేది కొంచెం అట్లా ఆల్టర్నేట్ గా తీసుకున్నాను సో ఇట్లా కొంచెం ఇది నా ఓన్ ఐడియాతో నేను ఇట్లా చేశాను చూడండి చాలా బాగా వచ్చింది దీని ప్రైస్ కూడా చెప్తాను నేను మాక్సిమం ఇది 1000 వరకు తీసుకోవచ్చండి స్టోన్ వర్క్ చూడండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి కచ్ వర్క్ అండి ఇది ఇది ఎవర్ గ్రీన్ అన్నమాట ఎన్ని సార్లు వేసుంటాను నేనైతే చాలా వరకు ఇది కూడా బాగా లైక్ చేస్తారు ఇది దీనికి కచ్ వర్క్ తీసుకున్నాను ఇట్లాగే హ్యాండ్ కూడా కొంచెం నార్మల్ లోనే హ్యాండ్ కూడా బుటీస్ అను కచ్ మిర్రర్ రెండు వచ్చేటట్టుగా సారీ విత్ బ్లౌజ్ దీంట్లో కొంచెం సిల్వర్ గోల్డ్ వచ్చింది ఈ త్రీ కాంబినేషన్ లైట్ గ్రీన్ కూడా వచ్చింది దీంట్లో గ్రీన్ కూడా తీసుకున్నాను గ్రీన్ సిల్వర్ గోల్డ్ బ్లూ ఫోర్ కలర్స్ తో దీన్ని నేను యాడ్ చేసి వేశాను ఈ టైప్ ఆఫ్ సారీస్ కి ఆల్మోస్ట్ ఈ సారీస్ అందర్ దగ్గర ఉన్నాయండి ఈ సారీస్ ఏదొచ్చినా కూడా వీటికి నేను కచ్ వర్క్ ప్రిఫర్ చేస్తాను కొంచెం మనకి మిర్రర్ కలిసిందంటే వర్క్ అనేది ఇంకా హైలైట్ అవుతుంది ఇంత మించి చాలు ఈ బ్లౌజ్ బాల్ లుక్ వస్తుంది కూడా ఈ టైప్ ఆఫ్ సారీస్ కి ఇట్లాంటి సారీస్ కి మీరైనా కూడా కస్టమర్ కి ఈ డిజైన్స్ రికమెండ్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ లో కచ్ వర్క్ లోనే డిఫరెంట్ వర్క్ అది చాలా వరకు చూసుండరేమో కొత్త వర్క్ చూపిస్తాను అది కూడా ఇంకో చాయిస్ కూడా ఎలా తీసుకోవచ్చు అనేది సో ఇది కూడా పిక్ అనే లాస్ట్ లో యాడ్ చేస్తాను సరికి ఇది 7 టు 800 వరకు ఛార్జ్ చేయించండి ఈ బ్లౌజ్ కాస్ట్ అనేది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి కచ్ వర్క్ ఈ కచ్ వర్క్ లోనే చాలా వరకు అందరూ మీరు కచ్ వర్క్ లో లీఫ్ ప్యాటర్న్ ఇట్లా చూసుండరేమో మిర్రర్ కచ్ బుటీస్ అట్లా కాంబినేషన్ తోనే వచ్చింది కొంచెం ఈ కచ్ వర్క్ లో చూడండి క్రీపర్ లాగా అంటే తీగ లాగా ఆకు లాగా వచ్చింది ఇది ఒక కొత్త డిజైన్ చాలా బాగుంది సింపుల్ వర్క్ అన్నమాట చాలా తక్కువ టైం లో కూడా అయిపోతుంది ఈ వర్క్ దీని హ్యాండ్స్ వచ్చేసరికి కూడా బోర్డర్ అండ్ కచ్ బుటీస్ తో యాడ్ చేశాను నేను రెండు బోర్డర్స్ ఇలా వచ్చాయి చూడండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఓవరాల్ గా బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది ఓకేనా దీని సారీ కాంబినేషన్ వచ్చేసరికి టమాటా కలర్ అన్నమాట టమాటా కలర్ లోనే చూడండి దీంట్లో చాలా ఆరెంజ్ గ్రీన్ సిల్వర్ ఫోర్ కలర్స్ వరకు వచ్చాయి నేను దీంట్లో 5 దాకా వాడాను సారీ కలర్ సిల్వర్ గ్రీన్ గోల్డ్ యూస్ చేశాను ఆరెంజ్ కూడా 1 2 3 4 5 కలర్స్ యాడ్ చేశాను 5 కలర్స్ తో మల్టీ కలర్ గానను శారీలో కలర్కి మిక్సింగ్గా డిజైన్ కూడా చాలా బాగా సెట్ అయింది
ఇది టైప్ ఆఫ్ పోచంపల్లి వీవింగ్ ఉన్న శారీస్ కి ఈ కచ్ వర్క్ అయితే బాగా సెట్ అవుతుందండి. ఇది చాలా కొత్త డిజైన్. ఇదిగోండి లాస్ట్ లో స్క్రీన్ షాట్ తీసుకోండి, పిక్ యాడ్ చేస్తాను. దీని ప్రైస్ వచ్చేసరికి 800 వరకు ఉంటుంది. చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది అందరి దగ్గర ఉన్న డిజైన్ అయినా కలర్ కాంబినేషన్ శారీ డిజైన్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉందండి. అసలు చాలా మంది లైక్ చేశారు ఇది. నేను వాట్సాప్ స్టేటస్ పెట్టాను, యూట్యూబ్లో కూడా నేను షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. చాలామంది ఇది డిజైన్ ఇద్దరు ముగ్గురు కూడా వేయమని బుక్ చేసుకున్నారు. చక్కగా ఎంత బాగా వచ్చిందంటే లుక్ అంత బాగుంది. దగ్గరగా చూడండి, ఇది మనకి ఇక్కడ స్టోన్కి ఫిల్లింగ్కి గ్యాప్ అనేది ఇది ఇలా వస్తుంది ఈ డిజైన్లో. ఇది అందరి దగ్గర ఉన్నదే. ఈ శారీలో ఎలిఫెంట్ పికాక్ రెండు ఉన్నాయి, అందుకని వీటికి సెట్ అయ్యేటట్లుగా రెండు కాంబినేషన్తో ఇట్లా తీసుకున్నాను. టమోటా కలర్లో శారీకి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటీలాగా వచ్చింది. అండ్ ఇంకోటి హ్యాండ్ గురించి చెప్పాలి. చూడండి ఎంత బాగుందంటే హ్యాండ్ అంత బాగుంది. ఇది ఆల్రెడీ ఇది వేరే డిజైన్లో హ్యాండ్ అండి. దాన్ని నేను కట్ చేశాను సాఫ్ట్వేర్లో, కట్ చేసి బుటీ వరకు నేను బార్డర్ మీద ఏంటంటే బార్డర్ మీద బార్డర్స్ వేస్తే లుక్ అనేది ఉండదు. సో మనకి ఇట్లా బార్డర్స్ వచ్చినప్పుడు ఇట్లా బంచ్ టైప్గా ఉండేది అయితేనే మనకి చాలా బాగుంటుంది. సో ఇట్లాగే చాయిస్ తీసుకోండి మీరు కూడా, ఎందుకంటే బార్డర్ డల్ అవ్వదు, వర్క్ అనేది హెవీగా ఉంటుంది, హైలైట్ అవుతుంది. బ్లౌజ్ స్టిచ్చెస్ వేసుకున్నా కూడా కస్టమర్ కూడా బాగా సాటిస్ఫై అవుతారు, ఎందుకంటే ఇంత పెద్ద బార్డర్స్కి ఏంటంటే బార్డర్ అనేది లుక్ రాదు. బుటీస్ వేసినా కూడా లుక్ రాదు, చిన్న బుటీస్ కూడా. సో మనకి ఇంత బంచ్గా ఉండేదైతే ఈ బార్డర్ మధ్యలో బార్డర్కి సెట్ అయ్యేటట్లుగా ఉంటే చాలా బాగుంటుంది లుక్ కూడా. చూడండి రెండు పికాక్ బుటీస్ ఎలా వచ్చాయో. యాక్చువల్గా ఇందులో ఇది హ్యాండ్కి వస్తుంది, నెక్ వచ్చేసరికి ఏమో ఇట్లా వస్తుంది, ఈ కింద ఉన్న స్టైల్ లాగా వస్తుంది నెక్ అనేది. నేను కుదిరితే పిక్ కూడా యాడ్ చేస్తాను మీకు పక్కన సైడ్. ఇట్లా వస్తుంది నెక్ అంతా కూడా. కింద వచ్చేసరికి ఈ బుటీ వస్తుంది నెక్కి. హ్యాండ్కి వచ్చేసరికి ఇట్లా బార్డర్ వచ్చి బార్డర్ పైన ఇది వస్తుంది. నేను బార్డర్ని లెస్ చేసేసి బుటీ వరకు కట్ చేసి బుటీ వరకు వేసి హైలైట్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. చూస్తే సిల్వర్ జరీ యూజ్ చేశారు అన్నట్లుగా ఉంది. జరీ అనేది నేనేమి యూజ్ చేయలేదండి, మామూలు రాయల్ థ్రెడ్సే యూజ్ చేశాను. శారీ వచ్చేసరికి రెడ్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్, ఈ త్రీ కలర్ కాంబినేషన్తో ఈ డిజైన్ అనేది నేను హైలైట్ చేశాను. లుక్ అయితే మాత్రం సూపర్గా ఉందండి, అసలు చాలా బాగా వచ్చింది. ఈ డిజైన్ వీవింగ్ కూడా చాలా బాగుంటుంది, చాలాసార్లు వేసాను దీన్ని కూడా. సో బ్లూ మీద కాబట్టి మనకి ఇంకా హైలైట్గా అనిపిస్తుంది అన్నమాట స్టోన్ వర్క్ అనేది కూడా. సో డార్క్ కలర్ బ్లౌజెస్ మీద వర్క్ అనేది కొంచెం ఏదైనా కూడా బాగా లుక్ అనేది వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 1000 వరకు ఉంటుందండి, ఎందుకంటే హ్యాండ్ చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది నెక్ కన్నా కూడా. సో అదంతా కూడా స్టోన్ వర్క్ చేశాను కదా, స్టోన్ వర్క్ అనేది కూడా చాలా టైం పట్టింది. ఇది కూడా మీకు పిక్ అనేది యాడ్ చేస్తాను నేను, స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని ప్రైస్ వచ్చేసరికి 1000 అన్నమాట. చూడండి ఈ ఫోర్ డిజైన్స్ అనేవి మీతో షేర్ చేసుకున్నాను. ఈ డిజైన్ కాంబినేషన్ అండ్ కలర్ కాంబినేషన్ ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వెడ్డింగ్ శారీస్ డిజైన్ చేసినవి చూపిస్తాను నేను. వర్క్ జరుగుతుంది చాలా వరకు, చాలా కొత్త డిజైన్స్ అనేవి తీసుకున్నాను, అవి కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ అట్లాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే పక్కన బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైనా నోటిఫికేషన్స్ అనేవి మీకు ఎర్లీగా వస్తాయి అన్నమాట, ఆల్ని సెలెక్ట్ చేసుకుంటే. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.